Hello foodians, welcome to my mom foods. Iroju meeku oka different style lo bendi fry andedi chaala variety ga untadi, different style idi. Assal skip cheyakunda chudandi. Idi 1 kg bendi fry. Idi meeru 1/2 kg teeskovachu, 1/2 kilo kuda chesukovachu. Ee 1 kg bendi fry ki manam oka pedda ginna teeskunnam. Meeru 1/2 kilo teeskunna kodda free undadaniki koncham ginna peddagane teeskondi. Aluminium ginna maatrame teeskondi. Steel ginnalalo fry avvadu. ఈ డిఫరెంట్ స్టైల్ బెండి ఫ్రై కోసం మనం ఆయిల్ కొంచెం ఎక్కువనే తీసుకోవాలా, ఇంతనే అందాదని ఏం లేదు. కొంచెం నూనె మనం ఎక్కువనే పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, ఈ మూడు కాస్త వేగిన తర్వాత పొడుగు కోసుకున్న పచ్చిమిర్చి ఒక 5-6, ఎందుకంటే మళ్ళీ మనం కారం పొడి వేసుకుంటాం. కొద్దిగా కరివేపాకు, 1 kg కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్న పసుపు. మీరు 1/2 kg అయితే 1 స్పూన్ వేసుకోండి. ఈ పోపులోనే మనకు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు వేసిన తర్వాత ఇలా కలపాలన్నమాట. ఎందుకంటే ఈ పోపులో ఉప్పు వేసేస్తే మన బెండీస్ వేసిన తర్వాత ఏంటంటే కడక్ అవుతాయి అన్నమాట, మంచిగా ఫ్రై అయిపోతాయి. మనకి ఎక్కడ కూడా మెత్త మెత్త పడదు అన్నమాట. ఇప్పుడు మనము దీన్ని కాస్త ఇట్లా నూనెలో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. గిన్నె ఇట్లా ఎగరేస్తూ ఉండాలన్నమాట. చూడండి, గలగల అని చప్పుడు వస్తుంది. ఇప్పుడు ఈ బెండికి మనము మంట మొత్తం సిమ్ చేసేసుకోవాలా, టోటల్ సిమ్ పెట్టండి. ఎందుకంటే ఆ సిమ్లోనే ఫ్రై అవ్వాలి ఇది. కొద్దిగా ఒక 2-3 మినిట్స్ చూసుకుంటూ ఉండాలి, మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇది ఒక సగం ఫ్రై అయిపోయింది. ఒక చిన్న చిట్కా చెప్తాను ఫ్రెండ్స్, ఏంటంటే మనకు బెండకాయ ఫ్రై ఎప్పుడు చేసుకున్నా కూడా మంచిగా కుల్ల కుల్ల కావాలంటే మనం ఫస్ట్ బెండీస్ని కడిగేసి ఆరబెట్టుకోవాలి. మంచిగా ఫ్యాన్ గాలికైనా ఎండగాలికైనా ఏంటంటే జిగురు లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకు ఫ్రై అనేది మంచిగా వస్తుంది. చూడండి, ఆ బెండకాయ మంచిగా ఇట్లా కుల్ల కుల్ల ఉంది. మనకి ఇంకొంచెం జిగురు అట్లా అనిపిస్తే ఏం చేయాలి అంటే, ఇంకో చిన్న చిట్కా, నిమ్మకాయ ఉంటుంది కదా, కొద్దిగా ఇట్లా పిండుకోవాలన్నమాట. ఇట్లా నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే బెండకాయకి ఇంకా జిగురు రాదనమాట. సో ఎప్పుడు చేసుకున్నా మీరు బెండకాయకి ఇలాంటి టిప్స్ పాటించండి ఫ్రెండ్స్. నిమ్మకాయ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము ఇట్లా కలుపుకోవాలన్నమాట. మంచిగా ఈ టోటల్ సిమ్లోనే చేసుకోవాలి ఈ ఫ్రైని. మనకి ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువైపోయింది. మనకి మధ్యలో మధ్యలో కలుపుతూ మంచిగా టోటల్గా మనము ఫ్రై లాగా చేసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇది లాస్ట్ ప్రాసెస్ ఉంటుంది, అది చూసుకుందాం. మామూలు 1 టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో బియ్యం పిండి 1/2 kg అయితే 1 స్పూన్, ఇది కేజీ ఉంది కాబట్టి 2 స్పూన్స్ వేసుకుంటున్నాం. ఇది కూడా బేసన్ 1/2 kg అయితే 1 స్పూన్, సేమ్ యాస్టిస్ 1 kg అయితే 2 స్పూన్స్. ఇది కార్న్ పౌడర్ 2 స్పూన్స్. దీంట్లో నేను ఆల్రెడీ కారం కలిపి పెట్టుకుంటాను అనమాట, అప్పుడప్పుడు ఇట్లా కూరలలో వేసుకోవచ్చాను. ఈ 3 పిండ్లు కూడా ఇట్లా కలుపుకోవాలా, మిక్స్ చేసుకోవాలా. దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనం పోపులో సాల్ట్ వేసుకున్నాము. సో దీంట్లో ఈ పిండికి తగ్గట్టు తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ అలమెలడ పేస్ట్, కొద్దిగంత ధనియా పౌడర్, కొద్దిగంత జీలకర్ర మెంతుల పౌడర్. ఇవన్నీ వేసిన తర్వాత ఫుల్ ఈ పౌడర్లో మనము మంచిగా కలుపుకోవాలన్నమాట. బెండి మొత్తం మగ్గిపోయింది ఫ్రెండ్స్, దగ్గరకు వచ్చేసి ఇంకా దింపేస్తాము. ఇంకా అంతే అయిపోయింది. దింపేస్తామనుకునే టైంలోనే మనం ఈ పిండ్లు కలుపుకున్నాం కదా, అన్ని రకాలు, ఏది బియ్యం పిండి, శనగపిండి, ఇంకా కార్న్ఫ్లోర్, ఇది ఇప్పుడు మనము ఇట్లా జల్లుకోవాలి. ఈ పొడి వేసిన తర్వాత ఇంకా మనం ఇట్లా కొద్దిగా కలుపుకోవాలి. చూడండి, ఎంత పొడి పొడి అయిపోతుంది, ఆయిల్ అంతా గుంజేసుకుంటుంది మంచిగా. ఇట్లా ఒకసారి మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ ఈ రెండోసారి, ఫస్ట్ ఒకసారి వేసుకొని కలుపుకోండి, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పెట్టాలి ఫ్రెండ్స్. ఈ బేండిలో మనం పిండి అన్నీ వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత మాడిపోకుండా టోటల్ సిమ్లో ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. ఇట్లా పొడి పొడిగా అయిపోతుంది. ఏంటంటే పిండి కూడా మనకు ఫ్రై అవ్వాలన్నమాట. ఒకవేళ మీకు మాడిపోతుందని మీకు ఏమైనా టెన్షన్ అనిపిస్తే అప్పుడు కొంచెం ఏం లేదు, జస్ట్ 1 స్పూన్ ఆయిల్ ఇట్లా వేసేసుకోండి అంతే, జస్ట్. కానీ పిండి కూడా ఫ్రై అవ్వాలి, బెండితో పాటు పిండి కూడా ఫ్రై అవ్వాలి. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ రెసిపీ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. టోటల్ సిమ్లోనే ఇది వంట.
ఇక నిదానంగా కొంచెం ఓపికతోటి మనం ఇది పిండిని కూడా మనం జస్ట్ బెండకాయలు వేసిన తర్వాత ఇట్లా 10 మినిట్స్ ప్రాసెస్ ఉంటుంది, కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. ఎప్పుడైతే పిండి మంచి ఫ్రై అయిపోయిందనుకో మీకు మంచూరియా బెండి ఫ్రై టేస్ట్ వస్తుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా ఇట్లా ఫ్రై చేసి కూడా మీరు ఒక చారు పెట్టినారు అనుకోండి, అయిపోయింది ఇంకా ఫంక్షన్ హైలైట్. అంతే ఫ్రెండ్స్, పిండి వేసిన తర్వాత మంచిగా ఒక 10 మినిట్స్ వరకు ఇట్లా మొత్తం ఫ్రై చేసుకున్నా మంచిగా పిండి వాసన రాకుండా. సో మనం కార్న్ఫ్లోర్ అవన్నీ వేస్తాం కాబట్టి చాలా టేస్ట్ అవుతుంది, మంచూరియా టేస్ట్ వస్తుంది. మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. అంతే ఫ్రెండ్స్, బెండి ఫ్రై రెడీ. ఒక పప్పు చారుతో సర్వ్ చేసుకోండి. 1 కేజీ బెండి ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.